ఇంధన ధరల విషయంలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాము ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం, మీరు పన్నులు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని స్వయంగా ప్రధాని మోడీ ఇటీవల చేసిన కామెంట్లపై టిఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. తాము పెంచిందే లేదు కాబట్టి తగ్గించేది లేదంటూ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా టిఆర్ఎస్ నిరకాటంలో పడేలా చేస్తోంది. ఇన్నాళ్ళు ఏ రాష్ట్రం కంటే మనం మెరుగ్గా ఉన్నామని టిఆర్ఎస్ సర్కార్ చెప్పుకుంటూ వస్తుందో, ఇప్పుడు అదే రాష్ట్రం నుండి డీజిల్ కొనుగోలు చేయడం విమర్శల పాలు చేస్తోంది. తాజాగా సరిహద్దులో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్లు కర్ణాటక నుండి డీజిల్ కొనుగోలు చేయడం పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 118.47 రూపాయలుగా డీజిల్ ధర లీటర్కు 106.76 రూపాయలకు చేరుకుంది. దీంతో వాహనదారులు బెంబేలెత్తున్నారు. ఇంధన ధరలు మండిపోవడంతో ఆర్టీసీ అధికారులు సైతం పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే కొనుక్కోండి ఉన్నతాధికారులు చెప్పడంతో పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. కర్ణాటకలో ఉన్న బీజేపీ సర్కారు డీజిల్పై పన్నులను తగ్గించడంతో అక్కడ లీటర్ 95.57 రూపాయలకే లభ్యమవుతోంది. దీంతో సరిహద్దు జిల్లాలుగా ఉన్న సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోలకు నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు కర్ణాటక నుండి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం నుండి నిజామాబాద్కు తెప్పించడంతో ఖర్చులన్నీ పోగా ఆర్టీసీకి లీటర్కు 3 రూపాయలు ఆదా అవుతోంది. నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేసిన అనంతరం మరింత అధికంగా కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా బీజేపీ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని కేసీఆర్, కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు బీజేపీ రూల్స్ స్టేట్లో లేవని వేలెత్తి చూపుతున్నారు. మంత్రి హరీష్ రావు అయితే జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఏకంగా కర్ణాటక ప్రజలతో మాటామంది నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడి ప్రజలతో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక్కడ ఇస్తున్నారా అంటూ అడుగుతూ తీసిన వీడియోలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ స్పందిస్తూ పనిలో పనిగా పక్కనే ఉన్న కర్ణాటకలోనూ పర్యటించాలని బండి సంజయ్ని సూచించారు. అవసరమైతే తానే వాహనాలను ఏర్పాటు చేస్తానని అన్నారు. కర్ణాటక కంటే ఎన్నో రేట్లు తెలంగాణలో మెరుగైన పరిస్థితి ఉందని పోల్చుతున్న ఈ తరుణంలో తిరిగి అదే రాష్ట్రం నుండి ఆర్టీసీ అధికారులు డీజిల్ కొనుగోలు చేయడంతో రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రధాని మోడీ చెప్పినట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్నులు తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విమర్శలు మాని పన్నులు తగ్గించాలని దుయ్యబడుతున్నారు. అయితే ఈ ఇష్యూపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది.